హే గాయ్స్, వెల్కమ్ ఛాలెంజ్ న్యూ హైదరాబాద్. నేను మీకు గాంధీచారి. ఈ వీడియో వచ్చేసరికి మా ఫ్రెండ్ మీద ప్రాంక్ చేస్తున్నా. సో మా ఫ్రెండ్ పేరు మున్నా యాదవ్. సో ఏంటంటే, బొయిన్పల్లిలోనే ఉండే మనోడు ఒక చాలా ఒక 20 ఇయర్స్ నుంచి ఉండే. మనం సిచ్యువేషన్ మంచి లేక ఒక 1 ఇయర్ నుంచి ఆంధ్ర వెళ్ళు. సో ఇప్పుడు వచ్చిండే గడికి మళ్ళీ ఒక 1 ఇయర్లో మళ్ళీ రిటర్న్ అవుతాడు హైదరాబాద్కి. సో అని ఒక చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పండి అన్నారు. సో పవన్ మనోడు, సో ప్రాంక్ చేద్దామన్నా ఇట్లా అంటే, సో మున్న మీద ప్రాంక్ చేద్దామని అనుకున్నాం. సో లాస్ట్ మంత్ తన బర్త్డే ఉండే, సో మా గుద్రలే కేక్ కట్ చేయడానికి. సో వీడియో ఎండ్ వరకు చూడండి, వాళ్ళకి సెలబ్రేషన్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా మరి క్రాంతి పై విషయం చూద్దాం. ఏమైతుందో few moments later vantanna ha ramu ramu ha chetina 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 eppudu vastu 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 నువ్వు లేకపోతే మస్తు గలీజ్ అయిపోతుందని నువ్వు చేసినావు ఫోన్ ఇప్పటిదాకా? మళ్ళీ చేసిన నువ్వు బిజీ ఉన్నావు కదా భయ్యా, మా ఫోన్ అన్న. సరే నువ్వు పోతే పోతున్నావు, కానీ ఇంకా సాయంకాలకు ఒక మాట అయిపోవు అన్న. ఏ అడు మస్తు పంచాయతీ పోతున్నా. ఏమైందా? ఏ చెప్పు బే. ఆ సాయి గానీ ఇలా చెప్పి పెట్టాను అవి కాలి పిల్లలు మా చేతిలో దెబ్బలు తింటాడు. మళ్ళా నువ్వు మళ్ళా మా మీకు మీ గొడవలు అవుతున్నాయి రా, అవసరం మారా అంటావు. మళ్ళా మొన్న మనం ఏం చేయాలి? పొరి పొరిలే జోలు పోకరా అని చెప్పినాం కదా. పోకరా పోకరా అని పోతుండు కదా. పోకరా అన్న కూడా అడేం చేసింది తెలుసా? ఎవరో ఒక అన్నాడు ఉన్నాడు అన్న, అలా చెల్లంట అది మాట్లాడి మొన్నటి దాకా. రాజుపోయి మన బాయ్ రాజుపోయి మన బాయ్ అలా రిలేటివ్స్ వాళ్ళు రిలేటివ్స్ బాగానా అటు సాయి గారు రెచ్చిపోతాడు అన్న చెప్పాడు. మళ్ళా ఏమైంది? సాయి గారు చాటింగ్ చేస్తుండే ఏం లేదు, వాళ్ళ మధ్యలో ఏం లేదు, నార్మల్ చాటింగ్ చేస్తుర్రు, మంచిగా అవుతుంది. అంటే ఏం అసలు ఇట్లా రిలేషన్ రిలేషన్ ఏం లేదు అన్న, మంచి అందరితో ఇట్లా మాట్లాడుతుంది. మనోడు కొంచెం అడ్వాన్స్ అడ్వాన్స్ మాట మాట్లాడుతున్నాం మీతో. ఏమైంది చెప్పలే? ఒక్కొక్కడు బందోబస్తు ఉన్నారు మళ్ళా. ఆడు ఏం చేసిండు సాయి గారు? చాటింగ్ నడుస్తుంది ఇక. సరే దోస్తులు దోస్తులు నడుస్తున్నప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా, కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి కదా. ఆడిగా రెచ్చిపోయి మరీ మాట్లాడుతున్నాడు సాయి గారు స్టార్టింగ్లో. మరీ అడ్వాన్స్ లేదు కానీ ఇద్దరు ఎట్లా మాట్లాడాలి ఆ తరికా లేకపోయింది సాయి గారికి. ఆడు ఉన్నాడు ఉన్నాడు, ఈ ఒకసారి ఫోన్ చేసినావు. నాకు నార్మల్ తెలుసు, నా ముంగటే చాటింగ్ చేస్తుండే ఎవరై పిల్ల అంటే. ఏ దోస్తురా అంటే నేను నమ్మలే, కానీ ఆమె నిదనే దోస్తే ఉండే, నార్మల్ దోస్తే ఉండే ఆమె. అని ఒకసారి ఫోన్ చేసి అరే పవన్ ఏడు ఉన్నవరా అన్నాడు. నిన్ను ఈడ ఇంటికాడే కూర్చున్నారా అన్న. మా డాడీ అనుకోకముందు అది అదంతా అంటే, మా డాడీ అనుకోకముందు ఒక 1 వీక్ ముందు అనుకుంటాను. అప్పట్లో డాడీ అనుకోకముందు అది అదంతా అంటే, మా డాడీ అనుకోకముందు ఒక 1 వీక్ ముందు అనుకుంటాను. అప్పట్లో అయితే ఏమైంది రాని సాయి గారు వచ్చిండు, మాట్లాడుతున్నాం. అది ఏమన్నాడు? అరే ఇట్లా స్టంట్ అయిపోయింది రా, పోరి మ్యాటర్ అని అన్నారు. నువ్వు వెళ్ళిపోరా ఇంటికాడ ఉండకు రవి సాయి, ఇంకా కాలిపిల్ని ఇవాళ మొత్తం వేస్ట్ అయ్యి రవి, మేము మాట్లాడి వేస్ట్ రవి, నువ్వు చేసేవి నీదే తప్పు ఉంటుంది, ఎట్లకెళ్ళి చూసినావు నీదే తప్పు ఉంటుంది, మేము ఏం చేయలేము రవి పోరాబాయ్ అంటే. అరే చెప్పేదే తిని రాబాయ్, ఏమరా ఉన్న లేడు, నువ్వు ఉన్నావు నీకు చెప్తున్నా అంటే. అరే నువ్వు వేరేదని చెప్పిరా రవి, ఏదైనా మా ఇంట ఇదే పోరి మ్యాటర్ అని తీసుకొస్తున్నావు ఎదురా అంటే. అరే నువ్వు ఇంటరా పవన్ అన్నాడు. చాటింగ్ గీటింగ్ అంతా చూపించింది, నేను చూసిన చాటింగ్ అది ఆల్రెడీ, నేను ఆల్రెడీ ఎప్పుడో దమ్దమ్ చేస్తాడు, ఎప్పుడో చూపించింది, చూడరా ఏం లేదని చెప్పిండు. అయితే అడిగినా అడిగితే చెప్పింది ఇక
అది చూడరా చాటింగ్ చూడరా అన్నాడు. చూపించాడు ఇది ఏమైనా ఉందా రా అని అడిగింది. ఏముందిరా దీంట్లో ఏం లేదు కదరా అంటే సీదేమన్నాడు అరే ఆడు కొట్టేసిరా అన్నాడు. అలా అన్నాడు కొట్టేసిరా అన్న ఇక్కడ అన్నాడు చేతులు చేతులు కట్టుకొని కూర్చుంది సాయాడు. వాళ్ళు ఎవరు వాళ్ళు వీళ్ళు వీళ్ళు రిలేటివ్స్ అన్న వీళ్ళు రిలేటివ్స్ వాళ్ళ చెల్లె ఆమె రిలేటివ్స్ నాకు కూడా తెలియదు. మనడు వట్టి నీడిడకాలు కాదు దూరంకి వెళ్ళే మన సాయిబాయి మనడు వట్టి నీడిడకాలు కాదు దూరంకి వెళ్ళే మన సాయిబాయి తెలుసా సరే మాట్లాడదామని చెప్పిపోయిన నేను దాముగాడు సాయిగాడు మేము ముగ్గురమే పోయినా మీకు అప్పట్లో ఇవ్వాలి ఎడుకుంటాడుకోమని అడిగి ఏమన్నారు అదే మీరు ఏం మళ్ళీ పోతున్నవారా మా చెల్లి దగ్గరకు అన్నారు అడిగా అది సడన్గా మళ్ళీ పోతున్నవారా అనగానే నేనేమన్నా అన్న అసలు ఏందన్నా ఎందుకు కొట్టారన్న అని అది తప్పేమైనా ఉందా అన్న ఇప్పుడు మరి చెల్లెతో మాట్లాడు వాళ్ళు గెలుపుతారంటే నేనే కొడతానన్నా ఆ నార్మల్ మాట్లాడినట్టు మీరు ఎందుకు కొట్టారన్నా అన్న ఎవరిని ఎవరు అబ్బాయి అంటారు సీదా ఎవడని అంటారు కదా అన్న లొల్లిలా ఇప్పుడు నువ్వు కూడా వచ్చినప్పుడు నీతో కూడా ఎట్లా అట్లా అంటారు కదా పక్క నాతో కూడా అట్లా అన్నారు అరే అట్లా కాదన్నా ఎవరు వచ్చిరని కాదు నార్మల్ మాట్లాడితే ఏందన్నా కొట్టేసినావు కాలిపిల్లి నీ చెల్లి పేరు నువ్వే ఖరాబ్ చేసుకున్నట్టు అయింది కదా అన్న అనగానే అలా అన్నాడు ఏమన్నాడు ఏంద్రాబాయి ఇప్పుడు ఏంది అసలు దేనికి వచ్చిరా అది అన్నాడు కాదన్న అసలు ఏంది చెప్పు ఎందుకు కొట్టినావు అది అంటే మా చెల్లి దగ్గరకు వచ్చింది రాబాయి కొడతా అసలు ఏం చేసిందన్న ఆడేమైనా తప్పు చాట్ చేసిందో చూపి అన్న చాటింగ్ తప్పుగా ఏం చేయలేదు రాబాయి ఇప్పుడు ఏం చేస్తావరా అది అని చెప్పి అన్నా నువ్వు ద్వారా మంచిగా మాట్లాడు అనగానే నా కాన్బేరు కొట్టి నన్ను మొత్తం క్రాంతిపై మొత్తం వీడ 15 మంది దాకా ఉన్నారా మాకు తెలియదు అంతమంది ఉన్నారని అలా అన్నాడు. ఏమన్నారు మీకు ఇప్పుడు కొట్టేసి నన్ను ఒక పచ్చడి కొట్టేసిండు పచ్చడి కొట్టంగానే ఏమైందని అనగా 1 వీక్ ముందు ఎట్లా అంటే చెప్పిండు అరే మీకు ఎప్పుడో కొట్టేస్తున్నారా క్రాంతి అంతా తిరుగుతారని చెప్పేసి క్రాంతితో చూసిన నేను ఒకసారి అప్పుడే కొట్టేస్తుండే కాలిపిల్ అయిపోయాను అనగానే అరే క్రాంతి పైకి తెలుసాయి అనుకున్నా ఇట్లా మీ వల్ల అంటే అన్న ఇట్లా కొట్టిరన్న అది అనగానే క్రాంతి అని వచ్చింది అప్పుడే వచ్చింది ఇట్లా 5 నిమిషాలు వచ్చేసిండు అందుమని రాగానే ఏమైందన్నా మాట్లాడుతుండు ఇలా కండలు అవుతారు అనుకుంటారు అయితే ఏమైందన్నా అది మాట్లాడుతుండు ఇప్పుడు నీదేంద్రా బాయ్ చెల్లి నీదా నాదా నా సొంతం చెల్లా నీ సొంతం చెల్లా అని చెప్పేసి కాంతనం కొట్టేసారు బచ్చడు కొట్టేసారు కాంతనకి అది ఎట్లా అయిపోయింది తెలుసా అలా చెల్లిని కూడా లేపుకపోయినట్టు ఆ తరికాలు అయిపోయింది అడంతా ఎంత చిల్లర అయిపోయింది అనా మాకేం తెలియదానా మాట్లాడి పోయిన కావాలంటే నేను దెబ్బలు తిన్నాక కూడా ప్రాంతం అని అడుగు ఎంత అప్పటికి మెల్ల మాట్లాడుతున్నా నేను మాట్లాడుతున్నా వాళ్ళు కొట్టిర్రు కొట్టేసినాక కూడా అదే మన కాదనా ఇప్పుడు అయిపోయింది అయిపోయింది అడగండి సాయిగాని చెప్పేవానా కాలిపిల్లి చిల్లర రెండు అయిపోతుంది మేము అప్పటికప్పుడు మాట్లాడుకున్నాం అయిపోయింది కానీ ఇక సాయిగాడు ఆవుతే గమ్మున కాలిపోయింది దెబ్బలు తినేసిన లైఫ్ లో ఫస్ట్ టైం చేస్తాను నేను అసలు ఏం చేయకముందు దెబ్బలు తినేసా అసలు ఏం చేయకముందు దెబ్బలు తినేసా పచ్చడి కొట్టేసిండు అసలు ఎడికెళ్ళు వచ్చినప్పుడు అన్నా ఏం చేస్తామా నా 15 మంది ఉన్నారు మనడు ఏం తప్పు చేసింది తెలియదు మనకి కాలిపిల్లాడు వచ్చిన అనుకో అరే పోయేటప్పుడు కాలిపిల్లి దెబ్బలు తిన్నప్పుడు ఏమైంది ఆయనకి నార్మల్ నేను చెప్పేసాను ఆయనకి అరే నువ్వు విశ్వాంతి పుస్తకాల పోకు అది ఇది అని చెప్పి అయిపోయి అయిపోయి
సో గైస్ ప్రాంక్ అయితే కిరాక్ వచ్చిన నేను అనుకుంటున్నా ఒకసారి మొన్న కూడా అడుగుదాం ఎట్లా అనిపించింది ఆయన రియాక్షన్ ఎట్లుంది ఏంది కొంచెం హ్యాపీ బర్త్డే మున్నా యాదవ్. ప్రాంతమే ప్రేమ